కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని 11 వార్డులో ఈ నెల 15న జరగనున్న ఉప ఎన్నికల్లో భాగంగా సిపిఐ బలపరిచిన అభ్యర్థి దాసరి ఎమ్మాన్యాయులను భారీ మెజార్టీతో గెలిపించాలని మార్తమ్మ నగర్, గౌరీశంకర్ నగర్, ఇన్సర్ట్ నగర్, జంగాల కాలనీలో సిపిఐ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ బద్వేలు మున్సిపాలిటీలోని 11వ వార్డులో సిపిఐ పార్టీ బలపరిచిన దాసరి ఎమ్మాన్యాయులకు తమ ఓట్లు వేసి గెలిపించాలని వారు ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల ప్రచారంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్, పట్టణ కార్యదర్శి జకరయ్య, ఏరియా కార్యవర్గ సభ్యులు రామరాజు, అనిల్ బాబు, సంజీవ్, పిడుగు మస్తాన్, రవికుమార్, కేశవ, టివి రమణ, శ్రీనివాస్తో పాటు సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ బలపరిచేటువంటి నాగదాసరి ఇమ్మానుయల్ గారు గెలవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరి సోదరులు, ఈరోజు అధికార పార్టీ నాయకులు అన్ని మేము బాగా చేసినాం, మాకు ఓట్లేమని చెప్పి అడుగుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, కమ్యూనిస్టు పార్టీగా మొత్తం మార్తోమర గారు మొదలుకొని, గౌరీశంకర్ గారు మొదలుకొని, జంగారకాళి మొదలుకొని ఇన్సాఫ్ నగర్ వరకు మొత్తం ఏ ఒక్క రోడ్డైనా బాగుందా, నడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నా మనం చూస్తా ఉన్నాం. అసలుకు నడిచేటువంటి క్రమంలో ఎంతో మంది దారి పడి కాళ్ళు చేతులు ఎరుగుతా ఉన్నాయి. మరి ఇట్లాంటి రోడ్లను, ఇట్లాంటి దుస్థితులటువంటి రోడ్లను బాగుపడుతున్నటువంటి పాలకులు అవన్నీ చేయకుండా ఈరోజు మళ్ళా తగుదనమ్మా అని చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మన అభ్యర్థి గెలిస్తే రేపు పాలక పక్షంలో మరి నిలదీసి చొక్కా పట్టుకునే కూడా. ఈరోజు మనము బ్యాట గుర్తుకు ఓటు వేసి గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది. ఎందుకంటే గత 18 సంవత్సరాలుగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు చేసినటువంటి కాలనీలు, మరి 3 గంగారపేటలైతేనేమి, మరి ఇన్సాఫ్ నగర్ అయితేనేమి, మార్తోమ నగర్ అయితేనేమి, ఆర్ఆర్ కాలనీలు అయితేనేమి, 11వ వార్డులో ఉన్నటువంటి 8 కాలనీలలో 7 కాలనీలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిర్మాణం చేసినటువంటివి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఎక్కడా లేదు. గతంలో మనం టీడీపీకి అవకాశం ఇచ్చాం, వాళ్ళు చేసినటువంటి ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 సంవత్సరమైంది, వచ్చి ఎక్కడా కూడా అభివృద్ధి దాఖలాలే లేవు. కుక్కకు బిస్కెట్లు వేసినట్లుగా మరి ఆటోకు, అమాలీలకు అంటూ 10,000 5,000 అంటున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ ఊర్లో చూసినా. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్వేలు పట్టణ సమితి నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 11వ వార్డులో ఒక భాగమైనటువంటి జంగాలపేట కాలనీకి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి నాగదాసరి ఎమ్మాన్యుల్ గారి నాటి నుంచి నేటి వరకు పేద ప్రజల పక్షానే పోరాడుతా ఉంది. ఈ రోజు అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ రోజు గౌరీశంకర్ నగర్, జంగాలపేటకు మధ్యలో ఉన్నటువంటి ఈ స్కూల్ ఎందుకు నాడినేడు కింద అభివృద్ధి చేసి కాంపౌండ్ వాళ్ళు ఎందుకు వేయలేదని చెప్పేసి ఈ రోజు బ్యాటు గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్దెల పట్టణ సమితి తరఫున విప్లవ బంధువులతో మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రచార భాగాన్ని ఉద్దేశించి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బద్దెల పట్టణ కార్యదర్శి కామ్రేడ్ జగరేశ్వర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.